హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. టిటిడి ఈవో ధర్మారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మరో నెల రోజుల్లో పెళ్లి కాబోతున్న ఈ సమయంలో ఆయన కుమారుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబమే కాదు ఇక్కడ టీటీడీలోని టీటీడీ పాలక మండలి కానీ టీటీడీ ఉద్యోగులు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. గత 3 రోజులుగా చెన్నై కావేరీ ఆసుపత్రిలో ఆయన వెంటిలేటర్ మీదే ఉన్నారు చంద్రమౌళి. అనంతరం ఈరోజు ఉదయం 8:20 ఆయన చనిపోయినట్టుగా ఆసుపత్రి వర్గాలు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో గత 3 రోజులుగా ఆయన బ్రతుకుతారు అని ఆశగా ఎదురు చూసిన ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. కేవలం కుటుంబమే కాదు ధర్మారెడ్డి కొడుకు ఈ విషాదానికి సంబంధించి కూడా టీటీడీలో కూడా తీవ్ర వాళ్ళు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ గారు ఉన్నారు. ధర్మారెడ్డితో ఆయనకు కూడా ఎంతో సన్నిహితం ఉంది. వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా జరగడం పైన ఏమనిపిస్తుంది సార్? అని మొన్నటిదాకా కూడా ధర్మారెడ్డి గారు టీటీడీ ఈ విషయాలకు సంబంధించి టీటీడీ కార్యకలాపాలపై నిమగ్నమై ఉన్నారు. హఠాత్తుగా ఆయన కుమారుడు ఇంకొక 4 రోజుల్లో ఇప్పటికే పెళ్లి పత్రికలు కూడా పంచడం జరిగింది. 4 రోజుల్లో వివాహనమనంగా ఈ విషాదం చోటు చేసుకోవడం పైన ఏమంటారు? ఇది చాలా బాధాకరం. ధర్మారెడ్డి గారంటే మా పాలక మండలికి నాలుక లాంటి వాడు. వారికి ఉన్నటువంటి అపార అనుభవంతో ఎన్నో సంస్కరణలు మా వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలోని మా బోర్డులో ఈరోజు మేము గౌరవంగా ఉన్నామంటే వారి యొక్క సూచన. చాలా మంచి సంస్కరణలు తెచ్చాడు, దళారీ వ్యవస్థను నిర్మూలించాడు. ఈరోజు ఏదైతే ఈ టైమింగ్స్ మార్చి సామాన్యమైనటువంటి భక్తులందరికీ కూడా సులభ దర్శనం, ఇబ్బంది లేని దర్శనం, ఉదయం 5 గంటలకు విఐపి దర్శనం ఉండాలి, దాన్ని 11 గంటలకు ఎందుకు మార్చినామంటే రాత్రుల్లో అంతా ఈ నిన్న 6 గంటలకు వచ్చినటువంటి చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు కూర్చొని అక్కడ నిన్నటి నుంచి నిద్రాహారాలు మని కంపార్ట్మెంట్లో కూర్చొని ఉంటే 5 గంటల నుంచి విఐపీలు 11 గంటల వరకు దర్శనం చేసుకుంటా వాళ్ళు వెళ్ళడము, వీళ్ళు అక్కడే కూర్చొని చూస్తూ ఉండడం బాధాకరం. దాన్ని ఆయన మా పాలక మండలి దృష్టికు తెచ్చిన వెంటనే ఏం చేస్తే సరిపోతుందంటే ఆయన ఒకటే చెప్పాడు, మనము మీరు నిజంగా సామాన్య భక్తులకు సహాయం చేయాలని ఆలోచిస్తే టైమింగ్స్ మార్చేద్దామండి, ఒక 5 గంటలు 4 గంటల సేపు వాళ్ళని పంపించేసిన తర్వాత మళ్ళీ విఐపి దర్శనం చేసుకుందామంటే మేము అంగీకరించాం. అది 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, భక్తులందరూ చాలా ఆనందోత్సాహాలతో మరి చాలా బాగా మంచి ఆలోచన చేశారు టీటీడీ అని. దాంతోపాటు రేపు రాబోయే జనవరి 1 కానీ అదేవిధంగా మన 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి కార్యక్రమం కానీ ఉత్తరద్వారం ద్వారా చేయాలని చాలా ఉత్సాహంగా వారు అక్కడ డెకరేషన్స్ కానీ దర్శనాలలో ఏమాత్రం లోటుపాటు జరగనికుండా శ్రద్ధతో డెడికేటెడ్గా ఆయన పనిచేస్తున్న సమయం. ఈ సమయంలో ఇలాంటి సంఘటన నిజంగా మాకందరికీ చాలా బాధాకరం. ఈరోజు టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు. ఆయనకున్నటువంటి ఒక కుమారుడు చంద్రమౌళి రెడ్డి, ఆ అబ్బాయిని నేను చూడలేదు కానీ 26వ తేదీ గతంలో ఒక 4 రోజుల క్రితం ఆయన కూడా నిశ్చితార్థం కూడా ఇక్కడే జరిగింది, తిరుమలలోనే జరిగింది. ఇంకో నెలలో వివాహం కూడా ఉంది. ఈ సమయంలో ఇలాంటి విషాదం అయితే చోటు చేసుకుంది. ఇది భగవంతుని నిర్ణయం, మనం ఏం చేయలేము. ఆ అబ్బాయికి ఆ విధంగా రాసి పెట్టేశాడు భగవంతుడు. అసలు ఇన్విటేషన్స్ ఎత్తుకొని భార్యాభర్త ఇద్దరు కారులో చెన్నై నగరంలో పంచుకుంటూ ఉన్న సమయం అది. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్కంతా ఇస్తున్నారు. ఆ సమయంలో సడన్గా గుండెపోటు రావడం, కావేరీ హాస్పిటల్లో చేర్పించడం, చాలామంది ఈ దేశంలో ఉన్నట్టు ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఆయన బ్రతికించడానికి చివరి క్షణం వరకు ప్రయత్నం చేశారు. కానీ
ఆయన తలరాత అక్కడి వరకే ఉన్నింది. చాలా బాధాకరం. ఆయన చనిపోయాడు. ఆయన ఆత్మకు, ఆ అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలని, ముఖ్యంగా వారి కుటుంబం శోక సముద్రంలో ఉంది, వారు నిబ్బరశక్తి భగవంతుడు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అది టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ గారు కూడా తీవ్ర సంతాపం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక నెల రోజులు అంటే వచ్చే నెల జనవరి 26వ తేదీనే ఆయనకు వివాహం కూడా జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. గతంలో జరిగిన నిశ్చితార్థానికి టీటీడీ బోర్డు మెంబర్లతో పాటు టీటీడీ ఉద్యోగులంతా కూడా హాజరైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ పెళ్లి పత్రికల పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే ధర్మారెడ్డి దంపతులతో పాటు ఆయన కుమారుడు కూడా స్వయంగా వెళ్ళి తెలిసిన వాళ్ళందరికీ కూడా పెళ్లి పత్రాలు ఇస్తున్న సందర్భంలో ఈ నెల 18వ తేదీన అంటే 3 రోజుల క్రితమే హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడంతో ఆయన స్నేహితుడు ఆయన్ని కావేరి ఆసుపత్రిలో చేర్చినట్లుగా కూడా చెప్తున్నారు. గత 3 రోజులుగా కూడా వెంటిలేటర్ మీద ఆయన ప్రాణాలతో పోరాడి కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. చిన్న వయసులో, కేవలం 28 ఏళ్ల వయసులోనే ఆయనకు హార్ట్ అటాక్ రావడం నిజంగా విషాదంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఆయన టీటీడీ ఈవో స్థాయికి వరకు కూడా ఎదిగిన పరిస్థితి అయితే ఉంది. ధర్మారెడ్డి ఆయన స్వగ్రామం ఏదైతే నంది కొట్టుకూరు దగ్గర ఆ పారు మంచాల అనే స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు, వాళ్ళ కొడుకు కుమారుడు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. దీంతో ఆ గ్రామం అంతా విషాదం అలుపుకున్న పరిస్థితి. మరో 4 రోజుల్లోనే పెళ్లి శోభతో ఉండాల్సిన ఆ పారు మంచాల గ్రామం ప్రస్తుతం రేపు ఆయన అంత్యక్రియలు జరపాల్సిన పరిస్థితి అయితే వాళ్ళ కుమారుడు సంబంధించి విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యులతో పాటు టీటీడీ ఉద్యోగులు వీళ్ళంతా కూడా గత 3 రోజులుగా అబ్బాయి బతుకుతాడని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆశగా ఎదురు చూశారు. అయితే తీవ్ర నిరాశకు గురి చేస్తూ ఈరోజు ఆసుపత్రి వైద్యులు కూడా ఒక ప్రకటన విడుదల చేయడంతో కూడా ఇక్కడ తిరుపతిలో టీటీడీలో కూడా విషాదం అయితే నెలకొందని చెప్పచ్చు. ఇది టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి కుమారుడు హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో తిరుపతిలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ఎల్ఐతో వర్మ, తిరుపతి, సుమన్ టీవీ.